నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీరమణ రెసిపీస్. ఈరోజు ఈవినింగ్ స్నాక్ రెసిపీ అండి, స్వీట్ కార్న్ బ్రెడ్ టోస్ట్ అండి. ఇది చాలా హెల్దీ అన్నమాట. ఇందులో అన్ని వెజిటబుల్స్ అలాగే స్వీట్ కార్న్, బటర్, చీజ్ పిల్లలకు చాలా హెల్దీ అండి. కాబట్టి ఈ స్వీట్ కార్న్ బ్రెడ్ టోస్ట్కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి. ఇవి వీట్ బ్రెడ్ స్లైసెస్ అండి, టూటీ ఫ్రూటీ బ్రెడ్ స్లైసెస్. మీరు మామూలుగా వైట్ బ్రెడ్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇవి ఒక 6 పీసెస్ తీసుకున్నాను. అందులోకి స్వీట్ కార్న్ ఒక కప్ అండి, ఫ్రెష్గా ఒలిచిన స్వీట్ కార్న్. మామూలుగా మనకు సూపర్ మార్కెట్లో కూడా అవైలబుల్ ఉంటుంది. 1 ఆనియన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక స్మాల్ సైజ్ క్యారెట్ని కూడా ఈ విధంగా గ్రేట్ చేసుకోవాలి. 1 టమాటోని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ క్యాప్సికం ముక్కలు, 1-2 గ్రీన్ చిల్లీని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీరని ఈ విధంగా చాప్ చేసుకోవాలి. అలాగే 1 క్యూబ్ బటర్, గ్రేట్ చేసిన చీజ్ అండి 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు మనం ప్రిపరేషన్ చూద్దాం. ఓకే, ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో బటర్ వేసుకోవాలి. ఇప్పుడు బటర్ మెల్ట్ అయిన వెంటనే ఆనియన్స్ని వేసేయాలి. ఆనియన్స్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం వేయించుకోవాలి. ఇవన్నీ లైట్గా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు ఆనియన్స్ లైట్గా ఫ్రై అవుతున్నాయి. ఈ కార్న్స్ కూడా వేసేయాలి. కార్న్స్ని కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి స్వీట్ కార్న్ కుక్ చేయలేదండి, పచ్చివే. స్వీట్ కార్న్ త్వరగానే కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ కుక్ అయిపోతుంది. ఇప్పుడు స్వీట్ కార్న్ కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత క్యాప్సికం కూడా వేసేసుకోవాలి. అలాగే క్యారెట్ కూడా. గ్రీన్ చిల్లీస్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో టమాటోస్ కూడా వేసేయాలి. టమాటో కూడా కొంచెం మగ్గిన తర్వాత 1 చిటికెడు పసుపు పొడి వేసుకోవాలి. అలాగే 1 పావు టీ స్పూను పచ్చగా దంచిన మిరియాల పొడి కూడా వేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి. మిరియాల పొడి వేస్తే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ మిల్క్ని యాడ్ చేద్దాము. కొంచెం టేస్ట్గా ఉంటుంది. స్వీట్ కార్న్ వేసాం కాబట్టి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా మనం చీజ్ని వేసేద్దాము. చీజ్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి కొద్దిగా వేసుకోవాలి. మనం బ్రెడ్లో కూడా సాల్ట్ ఉంటుంది. కొద్దిగా సాల్ట్ వేసాను, 1 పావు టీ స్పూన్ వేసాను. ఓకే అండి, ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఓకే అండి, ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చాప్ చేసిన కొత్తిమీరని వేసేసుకుందాము. టాపింగ్ రెడీ అయిపోయింది మనకు. ఇప్పుడు ఓకే అండి, ఇప్పుడు ఇది తీసి పక్కన పెట్టేద్దాము. ఓకే అండి, ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకొని, దోశ ప్యాన్ పెట్టుకొని గ్యాస్ వెలిగించేసేసుకొని కొంచెం బటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ని ఇలా బటర్ని అప్లై చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ కూడా ఇంకొక సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇటుపక్క కొంచెం రోస్ట్గా కాలాలి, ఇటుపక్క లైట్గా కాలితే సరిపోతుంది.
మళ్ళీ కూడా ఈ విధంగా తిప్పేసుకోవాలి. ఇప్పుడు మనం ఫిల్లింగ్ని పెట్టేసేయాలి. మనం చేసుకున్న ఈ కార్న్ మిక్చర్ని పెట్టేసేయాలి. అంటే కింద పక్క మనకు రోస్ట్గా ఫ్రై అవ్వాలి. ఇదంతా కూడా ఈ విధంగా ఫిల్ చేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీరను వేసేసుకొని ఇప్పుడు ఇది మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇదే విధంగా అన్నీ ఫ్రై చేసేసుకోవాలి. మళ్ళీ సేమ్ అండి, లైట్గా బటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇది తీసి ఇటు పక్క పెట్టేసి ఇప్పుడు మళ్ళీ కూడా టాపింగ్ని పెట్టేసుకోవాలి. ఈ టాపింగ్ పెట్టే లోపల కింద కూడా ఫ్రై అయిపోతుంది. ఆల్రెడీ మనం చీజ్ వేసాము, బటర్ వేసాము, మిల్క్ కూడా వేసాము, కాబట్టి లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. బటర్తో ఇంక ఇదే విధంగా అన్నీ చేసేసుకోవాలి. అంతే అండి, ఇప్పుడు ఈ విధంగా మనం చేసుకున్న ఈ బ్రెడ్ టోస్ట్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు పైన కొంచెం టమాటో సాస్ని వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. లైట్గా వేసుకుంటే స్వీట్ స్వీట్గా బాగుంటుంది. అంతే అండి, చూసారు కదా స్వీట్ కార్న్ బ్రెడ్ టోస్ట్. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది, హెల్దీ కూడా స్వీట్ కార్న్. కాబట్టి మనం పిల్లలకి ఈ విధంగా ఈవినింగ్ స్నాక్గా చేసి పెట్టచ్చు, అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు. కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్కి కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక వంటతో మళ్ళీ కలుద్దామండి. నమస్తే.